బయటకు వచ్చారు. ఎన్ని రోజులు ఉంటే ఇక్కడ ఏమేమి బాగుపడమని చెప్పి మారాడు. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కోట్ల ఫ్యామిలీ కర్నూలు అంటేనే ఇటు కోట్ల కేఈ ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్ ఎడ్జ్ ఉన్న ఫ్యామిలీస్. ఇలాంటి కోట్ల ఫ్యామిలీ కూడా కాదని మీకు ఇచ్చారు ఎందుకని అంటే బీసీ మంత్రం ఒకటేనా, దాంతోపాటు మరి గతంలో ఓటమి లేదు నియోజకవర్గంలో మీకున్న పట్టు ఇవన్నింటినీ కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నారా? ముఖ్యంగా ఇక్కడ 265,000 పైసలు కోట్లు ఉన్నాయి. బీసీవే 250,000 కోట్లు ఉంటాయి, ఒక 15,000 మాత్రం ఓసీ ఉంటాయి. సో అందుకోసం ఇది బీసీ కాన్సెప్ట్ అని చెప్పి గతంలో వీరభద్ర కోటికి ఇచ్చాము, 1900 ఓట్లు ఓడిపోయారు. మళ్ళా రెడ్డి సమవర్గానికి ఇచ్చారు, అది కూడా చూశారు మీకు తెలుసు, అది కూడా 39,000 ఓడిపోయారు. ఇదన్నీ బేరేజ్ చేసుకుని ఉంటారు. సో ఇక్కడ బీసీకే నడుస్తుంది, బీసీలో వ్యక్తులను వెతికారు వాళ్ళు కూడా. సో బెటర్ అయిన క్యాండిడేట్. సో నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా మీకు ఇక్కడ పట్టుంది. నేను 14 నుంచి 19 పనిచేశాను. అవునవును, నిజమండి. ఏంటి అసలు ఈ ఎండ ఏమో మండిపోతుంది, మాకు చెమటలు గారుతున్నాయి. అంతమంది జనం ఎండలో దాదాపు 2 గంటల నుంచి అలాగే ఉన్నారు. ఏం లేదు మేడం, మేము జనసేవ చేసేది ప్రతి ఒక్కటి. వాళ్ళకి ఏం కావాలా, హౌసింగ్, పెన్షన్, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్. మనదంతా పేద నియోజకవర్గం మేడం, పెద్ద డబ్బు ఉండేవాళ్ళు లేరు. ఎవరికి ఎంత హెల్ప్ చేసినా తక్కువే. సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు 8 కోట్లు ఇప్పించాము బాబు గారితో. ఇద్దరికి గుండె ఆపరేషన్ చేస్తే బాబు గారు 10-10 లక్షలు ఇచ్చారు. ఇలాంటివన్నీ మన ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా చేశాము. అలాగే జనసేన కూడా ఇక్కడ 25,000 ఓట్స్ వచ్చినట్టున్నాను 19లో. సో ఇప్పుడు మీరంతా కలిసి వెళ్తున్నారు కాబట్టి ఇవన్నీ మీకేనా ఇప్పుడు గుంపు మేడం? ఇప్పుడు ఎలా ఉంటుందంటే టీడీపీ ఓట్ బ్యాంక్, దానికి అదనంగా ఒక 20,000 బీజేపీ, 25,000 జనసేన, గుమ్నూరు జయరామ్ ఆ ఫాలోవర్స్ ఉంటారు అవి ఒక 25,000, దాదాపు 60-70,000 అదనంగా ప్లస్ అయితే. మీ ఎడ్జ్ కూడా 2,000 కాబట్టి మీ పవర్ మీకు ఒక 60-70,000 ఓట్లు. మా క్యాస్ట్ వీరశైవ లింగాయత్ అది చూసి సార్ ఇచ్చాడు. మా క్యాస్ట్ 35,000 ఓట్లు ఉన్నాయి ఇక్కడ. మాకు సపోర్ట్, మేము న్యూట్రల్ గేర్ ఉన్నట్లే, బండి గేర్ ఉంటుందో న్యూట్రల్ ఉన్నాడు, మేము అందరం కలుపుకొని పోతాం. అటు వాల్మీకి, ఇటు కురువ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అందరం కలుపుకొని పోతాం మేము. మీ టార్గెట్ చాలా పెద్దగా ఉంది, మీకు వచ్చే మెజారిటీ కూడా మీరు చెప్పే లెక్కల ప్రకారం ఎక్కువ. వి ఆర్ ఎక్స్పెక్టింగ్ బట్ వి డోంట్ ఎక్స్పోజ్ దట్. ఓకే, ప్రత్యర్థుల విషయంకి వస్తే